సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత 5 రోజులుగా వీధుల్లోకి చెత్త బండ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ మున్సిపల్ అధికారులు నిద్రావస్థలో ఉండటమే దీనికి ప్రధాన కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇళ్లలో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను ఏం చేయాలో అర్థం కాక గగ్గోలు పెడుతున్నారు. ఏం చేశారో ఎప్పుడు వచ్చినా మీటింగ్ పెడతారు, కౌన్సిలర్ తో సంబంధం లేదు, మీ అప్రూవల్ పొందనైనది, కలెక్టర్ ద్వారా అప్రూవల్ పొందనైనది మీకు తెలియజేయనది. ఈ రెండు మాటలేండి. మా మీటింగ్ పెట్టి మొత్తం మీద ఈ 2 సంవత్సరాల మీటింగులు పెట్టింది కూడా మొత్తం 4 సార్లు 5 సార్లు మీటింగ్ కూడా పెట్టేది. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఏంటంటే మేము అధికార పార్టీ, మేము అధికారం మా మెజార్టీ కౌన్సిల్ సభ్యులు ఉండరు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇష్టా రీతిలో ఇష్టా వచ్చిన రీతిలో బిల్లులు చేసుకుని అసలు అది ఆ బిల్లులు చూస్తే మాకు అయితే కడుపు తరకపోతుంది, ఏదో చేద్దాం అనుకున్నాం. ఇట్లా మీ ప్రజల సమాధానం చెప్పుకోవాలని మాకైతే ఈ సమ వీళ్ళు చేసే పనికి ఒక్కళ్ళకి కూడా సమాధానం చెప్పే అంత చెప్పుకో ఎవరిని అడిగితే సిగ్గుపోతుంది మాకు. ఏంది మీ మున్సిపాలిటీ ఏంది, గుంటలు ఏందిరా బాబు, ఈ నీళ్ళు ఏంది, ఈ చెత్త ఏంది అంటే మా కాడ సమాధానం లేదు. మేము వాళ్ళకి చెప్పుకునేది ఏదో మా కర్మ బాగాలేక మేమేదో వచ్చి గెలిచినాం తప్ప మేమేం చేయలేకపోతున్నామని మేము మొరబెట్టుకోవటమే జరుగుతుంది తప్ప మేము ఒక పని చేసే పరిస్థితి లేదు, ఒక పని చేపించే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా ఒక పని చేసేది లేదు. వాళ్ళు ఏదో ఈ కేవలం ఏం చేసుకుంటారో, ఎట్ట అప్రూవల్ అవుతున్నాయో, ఏ రకం బిల్లులు అవుతున్నాయో, ఎవరు పర్సెంటేజ్ తీసుకున్నాయో, డబ్బులు అయితే వస్తున్నాయి, బిల్లులు అయితే అవుతున్నాయి, పనులు అయితే ఎక్కడ కాలేదు. ఈ విషయంలో నేను ఎక్కడ చూపించాల్సి చెప్తా, ఎన్ని రకాల బిల్లులు చేసుకున్నారో, ఎన్ని ఎక్కడ పని చేశారో. ఈ కేవలం ఏమంటే నిన్న బతుకమ్మ పెడితే లక్షల లక్షల ఖర్చు పెట్టారు, వినాయకుడు నిమజ్జనం అని ఎందుకు అక్కడ దానికోసం లక్షల లక్షల ఖర్చులు పెడుతున్నారు. కనీసం మినిమం బాధ్యతగా ఈ మెయిన్ రోడ్లలో గుంటలు పూడ్చే బాధ్యత లేదా? ఒకరోజు వచ్చి పోయేదానికి ఇంత చేస్తే జీవితకాలం తిరిగి ఈ రోడ్ల మీద ఈ 2 సంవత్సరాల నుంచి మనం పాలకవర్గం వచ్చిన తర్వాత మనం ఒక గుంట పూడ్చినవా, ఒక గుంట పని చేసినవా? ఏదో పాత చేసిన పనులకి 170 పనులకు 180 పనులకు కోట్లల్లో మనం బిల్లులు చేసి ఇచ్చినాం తప్ప మన పాలక వరకు వచ్చిన తర్వాత మనం ఎంత పని చేసినాం? వచ్చిన పట్న ప్రగతి అని పెట్టారు, పట్న ప్రగతిలో ఏం పని చేసినా ఎవరికి డబ్బులు పోయినాయి? అంతా ఇది. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకోండి, కనీసం తీసుకుంటే తీసుకోరు, కానీ పనులను చేసే బాధ్యత తీసుకొని కనీసం మినిమం రెస్పాన్స్. గుంటలు నీళ్లు ఏమంటే ఒక్కొక్కరి ఇంటికి 10,000, 20,000, 30,000 బిల్లు ఇంటి పనులు కట్టించుకుంటున్నాం, వాడింటి కాడ ఏం చేయలేనప్పుడు వాటి దగ్గర మనం పనులు ఎందుకు తీసుకోవాలా? నేనేది చెబుతున్నా ప్రతి ఒక్క ఇంటి ఓనర్లకు కానీ కోడా జన ప్రజలకు కానీ నేను చెబుతున్నా, మీ ఇంటి కాడికి వస్తే సొక్కా పట్టుకొని అడగండి నేను ఎందుకు పన్ను కట్టాలి, నా ఇంటి ముందు ఏం చేసినావు, మా ఇంటి